నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వియాల్ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు చలికి గజగజ వణుకుతున్న జిల్లా ప్రజలు నాగర్ కర్నూల్ కలెక్టర్ గా మంచిర్యాల జిల్లా జన్నారం వాసి कलेक्टर ను జన్నారంలో ఘనంగా సన్మానించిన మండల వాసులు మంచిర్యాల జిల్లాలో మొబైల్ సంచార రైస్ మిల్లు కల్లాల వద్దకు వెళ్లి వరి ధాన్యంను బియ్యం పడుతున్న యంత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలివనికిస్తుంది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ అనుకుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గిన్నదారిలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే అర్లటిలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది చలి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళని పరిస్థితి ఏర్పడింది చలి తీవ్రతతో వృద్ధులు చిన్నారులకు ఇబ్బందులు గురవుతున్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మా నాయక్ పేర్కొన్నారు జన్నారం మండలంలో మరిగూడ గ్రామానికి చెందిన శర్మా నాయక్ నాగర్ కర్నూల్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినందుకు అలాగే అటవీశాఖ రిటైర్డ్ డివిజనల్ అధికారి దాముక రాజారావుకు మండల వాసులు ఉన్నత స్థాయిలో ఎదిగిన సందర్భంగా జన్నారం మండల కేంద్రంలో మండల అంబేద్కర్ సంఘం బంజారా సేవా సంఘం ఉపాధ్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు అజ్మిరా శ్యామ్ నాయక్ హాజరై నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మ నాయక్ రిటైర్ ఎఫ్డిఓ రాజారావును మండల కేంద్రంలో ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘనంగా సత్కరించారు సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఫలితాలు వస్తాయని అన్నారు లక్ష్యంతో చదివి లక్ష్య సాధన కోసం శ్రమిస్తే విజయం సాధించగలరని అన్నారు యువకులు పెడదారి పట్టకుండా ఉన్నత చదువులు అభ్యసించి అభివృద్ధి పదంలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఎంఆర్ఓ పుష్పలత మండల విద్యాధికారి విజయ్ కుమార్ ఎస్ఐ తానాజీ జెడ్పీటీ సిఎర్ర చంద్రశేఖర్ సర్పంచ్ భూమేష్ కోఆప్షన్ నెంబర్ మున్వర్ అలీఖాన్ ప్రభుదాస్ గడ్డం శ్రీనివాస్ తాళ్లపల్లి రాజేశ్వర్ మోహన్ రెడ్డి ముత్యం రాజన్న కమలాకర్ తదితరులు పాల్గొన్నారు संबंधी राष्ट्र मरी जातीय स्थाई मत प्रतिभा पाठ प्रदर्शन मेडिसिन मरी आईआईटी एनआईटी सीट संपादी मंडल विद्यार्थुक मरी ई मंडला संबंधी एफडीओ श्री राजाराव गारु पदवी विरमण चय नवंबर वारी सन्मान मरी నాకు అనంగా నేను ప్రస్తుతము నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాను దాన్ని ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా మనం ప్రాంతం వెళ్తాం ఎందుకంటే చదువు అనేది చదువు అంటే తెలివి మనం చదువు అంటే తెలివి చదువుకుంటే తెలివి ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా చదువుకోవాలని అందరూ తెలివిపరులు కావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను స్కూల్ లైఫ్లో కూడా చదువుకున్నప్పుడు భవిష్యత్ వీధి కాబట్టి మీరు మన జన్నారం మండలానికి అంటే ఉన్నత స్థాయిలో ఉండి ఏ హోదాలో ఉన్నా ఉన్నత స్థాయిలో ఉండి మన జన్నారం మండలానికి మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే ఇక్కడ పిల్లలు స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఇది వేరే రకంగా ఉండే నేను వేరే రకమైన మెసేజ్ ఇవ్వాల్సి ఉంది కాకపోతే మీరు అందరూ ఏదో ఒక సందర్భంలో నేను వచ్చినప్పుడు కూడా అందరూ కలుస్తూనే ఉంటాం నారాయణ రెడ్డి అని ఒకరోజు ఆయన మామూలుగా ప్రతి వారం నేను ఎస్సీ రైటింగ్ రాయించేవారు ఒక కాంపిటీషన్ లాగా అందులో ఒక టాపిక్ ఇచ్చి దీనిపైన ఎస్సీ రాయమని అందరికి చెప్పడం జరిగింది అందులాగే నేను కూడా అప్పుడప్పుడే కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యాను రైతు పండించిన వరి ధాన్యంను బియ్యంగా పట్టించాలంటే ఖచ్చితంగా రైస్ మిల్ వద్దకు వెళ్లాల్సిందే ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది కానీ ఇప్పుడు అలా కాదు టెక్నాలజీ మారుతుంది మంచిర్యాల జిల్లా హాజీపూర్కు వడ్లు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి బియ్యం పట్టే యంత్రం వచ్చింది రైతు దగ్గరికే వెళ్లి వడ్లను బియ్యంగా మారుస్తున్న మొబైల్ సంచార రైస్ మిల్ యంత్రం స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది వడ్లను బియ్యంగా మార్చాలంటే రైతుకు ఎన్నో అవస్థలు మరెన్నో ఇబ్బందులు
పంట పండించడం ఒక ఎత్తు అయితే చేతికి వచ్చిన ధాన్యాన్ని మర పట్టించడం మరో ఎత్తు. వాహనం కిరాయికి తీసుకొని అందులో పోయటం, రైస్ మిల్లు వద్దకు దించడం, బియ్యం నూకలు తౌడు వేర్వేరుగా సంచులో ఎత్తడం, ఇలా బియ్యం ఇంటికి రావాలంటే ఓ రోజు లేదా మిల్లు వద్ద క్యూ ఉంటే 2 రోజుల సమయం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు మంచిర్యాల జిల్లా హాజీపూర్కు చెందిన పార్వతి లచ్చయ్య యూట్యూబ్లో బీహార్కు చెందిన చంద్రిక కంపెనీ రూపొందించిన మొబైల్ రైస్ మిల్ వీడియో చూసి దాన్ని కొనుగోలు చేయాలని భావించాడు. వెంటనే బీహార్ వెళ్ళి 10 రోజుల పాటు అక్కడి కంపెనీలో శిక్షణ తీసుకున్నాడు. ప్యాడి క్లీనింగ్ నుంచి మిల్లింగ్ అయి బియ్యం రూపంలో బయటకు వచ్చే క్రమంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాడు. ఆపరేటింగ్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత మరో 2 రోజులు కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో బియ్యం పట్టడం ప్రారంభించాడు. పూర్తిగా పట్టు సాధించాక జిల్లాకు చేరుకున్నాడు. మేము వడ్లు పట్టిద్దామని మిల్లుకు పోతే గంటల కొద్ది సమయం పట్టేది. ఒక్కసారి 2-3 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చేది. ట్రాక్టర్లలో వడ్లు తరలిస్తే 4,000 దాకా తీసుకునేటోళ్ళు. మస్తు తిప్పలయ్యేది. ఓ రోజు యూట్యూబ్ చూస్తుంటే మొబైల్ యంత్రం గురించి తెలిసింది. వెంటనే బీహార్కు వెళ్ళి తెచ్చిన. ఇప్పుడు మస్తు మంది రైతులు ఫోన్ చేస్తున్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయి వడ్లు పడుతున్న గిరాకీ మంచిగా అవుతుందని రైతు లచ్చయ్య అంటున్నాడు. క్వింటాలు వడ్లు పట్టితే 300 రూపాయలు తీసుకుంటున్నాను. రైస్ మిల్లులో అయితే క్వింటాలకు ఎన్ని కిలోల బియ్యం వస్తుందో మొబైల్ రైస్ మిల్ ద్వారా కూడా అంతే రావటం వలన ఎలాంటి నష్టం ఉండటం లేదు. రైతులు ఎక్కడ ఉంటే అక్కడే వెళ్ళటం, వారి కళ్ళెదుటే ధాన్యాన్ని మరబెట్టించడం అంత గంటలోనే జరిగిపోతున్నది. విద్యుత్ అవసరం లేకుండా డీజిల్తో నడిచే ఈ మొబైల్ వాహనం రైస్ మిల్లుల మాదిరిగానే బియ్యం నాణ్యతతో వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఒక్క ఫోన్ చేయగానే నేరుగా పంట పొలాల వద్దకు ఇంటికి మొబైల్ రైస్ మిల్ వస్తుండటంతో తమకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉందని రైతులు అంటున్నారు. హాజీపూరు మండల్ విలేజ్, మండల్ హాజీపూరు విలేజ్ హాజీపూరు జిల్లా మంచిర్యాల, నేను బీహార్ నుంచి రైస్ మిల్ తీసుకొచ్చాను. దీని కాస్ట్లీ 5,50,000, నా ఖర్చు ఒక 50,000 అయింది, 6 లక్షలు పడ్డది. గంటకు 8 నుంచి 10 క్వింటల్ బియ్యం తీస్తున్నా. రైతు దగ్గరికి 300 రూపాయలు తీసుకుంటున్నా పర్ బియ్యం క్వింటల్కు. నా ఖర్చు 100 రూపాయలు పోతుంది లీటర్, 8 క్వింటల్కు 5 లీటర్ పోతుంది తాగుతుంది. రైతుకు కస్టమర్ ఎక్కడ ఎక్కడ పడుతుంటే అక్కడ తీసుకెళ్ళి పడతా. రైతుకి ఇబ్బంది లేకుండా రైతు ఎక్కడ పిలిస్తే అక్కడ పోయి పట్టేస్తా. రైతులకు చాలా సంతోషంగా ఉన్నది. రైతులకు లాభం, నాకు లాభం. ట్రాక్టర్తో నడుస్తుంది. 45 నుంచి 60 HP వరకు ఉండాలి. HP ఎంత ఉంటే అంత క్వింటల్ బియ్యం వెళ్తాయి. రైతులకు మద్దతుగా CPI ML న్యూ డెమోక్రసీ నాయకులు చేపట్టిన రైతు పోరు యాత్ర దండపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 25 రోజుల నుండి ఢిల్లీ సరిహద్దులలో కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తీసివేయాలని లక్షలాది మంది రైతులు నిరసన దీక్ష చేస్తుంటే మోడీ ప్రభుత్వం చలనం లేకుండా ప్రవర్తిస్తోందని, ఆ రైతులకు మద్దతుగా CPI ML న్యూ డెమోక్రసీ, AIKMS, IFTU, PDSU, PYC, POW, అరుణోదయ సంఘాలు మద్దతు తెలుపుతూ ఈ నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు రైతు పోరు యాత్ర సభలు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయని, డిసెంబర్ 30వ తేదీన రైతులకు మద్దతుగా చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని, దానికి ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. రైతు వ్యతిరేక విధానాల మూలంగా రైతు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. గత 25 రోజులుగా రైతాంగం పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగం మొత్తం కూడా ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపడతా ఉంది. అదేవిధంగా ఢిల్లీలో ఒక రకంగా దిగ్బంధనం చేసింది. AIKMS ఆధ్వర్యంలో మరి జీపు జాత పెట్టింది, రైతు పోరు యాత్ర పెట్టింది. అందులో భాగంగానే 30వ తారీఖు రోజున మంచిర్యాలలో కూడా పెద్ద భారీ బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి తెలంగాణకు సంబంధించిన రైతులంతా, ఈ మన మంచిర్యాల జిల్లాకు సంబంధించిన రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మోడీ వ్యతిరేక చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో ఆ చట్టాలని ఉపసంహరించుకునేంత వరకు ఇళ్లలోకి పోమని, వంట సామాగ్రితో సహా ఢిల్లీలో ఉత్తరాది రాష్ట్రాలు ఢిల్లీని వణికిస్తున్నాయి. ఇవాళ మోదీషా సర్కార్కు గుండెల్లో గుబులు పుట్టింది. మనశ్శాంతి కోసం గుజరాత్ పోతున్నావు. ఓ మోదీ సాబ్, నువ్వు మనశ్శాంతి కోసం ఢిల్లీ పోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు తెచ్చినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి వల్ల రైతులకు ఎంతో బాధను కలిగించేటువంటి, నష్టాన్ని కలిగించేటువంటి, కాబట్టి ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలి. జన్నారం మండల కేంద్రంలోని PRTU భవన్లో నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ద్వితీయ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు.
నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ద్వితీయ ఆవిర్భావ సభ సోమవారం రోజున జన్నారం మండల కేంద్రంలోని పిఆర్టియు భవనంలో ఎన్ఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీరెడ్డి రామప్రసాద్ ఆధ్వర్యంలో గడంగా నిర్వహించి నస్పూర్లో ప్రభుత్వ భూముల కబ్జాలపై బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సర్వే నంబర్ 64 లోని ప్రభుత్వ భూములను నాయకులు పరిశీలించారు. అనంతరం వారు రోడ్డుపై రాస్తా రోకో చేయగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నస్పూర్లో ప్రభుత్వ భూములను కాపాడాలని బీజేపీ నాయకులు ఆందోళన బాటపట్టారు. జిల్లా అధ్యక్షులు వెరపల్లి రఘునందన్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు బేర సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు అగల్యూటి రాజా ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సర్వే నంబర్ 64 లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం రోడ్డుపై రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్, సిఐలు కుమారస్వామి, మిల్ల కోటేశ్వర్, ఎస్ఐలు శ్రీనివాస్, చంద్రశేఖర్లు పోలీస్ సిబ్బందితో కలిసి నాయకులను అరెస్టు చేసి సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేద ప్రజల ఇంటి స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు, నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించారని, ప్రస్తుతం ఆ భూములు మొత్తం కబ్జాకు గురైనట్లు చెప్పారు. ఎమ్మెల్యే సహకారంతో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు పేదలు గుడిసెలు వేసుకుంటే తొలగించే అధికారులు నాయకులు కబ్జా చేసుకొని నిర్మాణాలు చేపడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను కాపాడేంత వరకు పోరాడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగారావు, పెద్దపల్లి పురుషోత్తం, తుల మధుసూదన్ రావు, పిట్టెల రవి, సత్రం రమేష్, కాశెట్టి నాగేశ్వరరావు, మోటపలుకుల తిరుపతి, ఈర్ల సదానందం, కర్ణ శ్రీనివాస్, లక్ష్మీకాంతం, ఆకుల సూరి, జోగుల శ్రీదేవి, బోడకుంట ప్రభా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నస్పూర్లో ఉన్న సర్వే నెంబర్ 42 కావచ్చు, 64 కావచ్చు, 72 కావచ్చు, ఇక్కడ ఉన్న అన్ని సర్వే నెంబర్లో వందల ఎకరాల భూమి, వేల కోట్ల విలువైన భూమిని ఈరోజు కబ్జా చేశారు. చేసి మళ్ళీ టీఆర్ఎస్ నాయకులే వెళ్ళి ఎంఆర్ఓకి, అంటే ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి చీఫ్ సెక్రటరీకి ఒక మెమరాండం ఇచ్చి తెలంగాణలో భూ కబ్జాలు అవుతున్నాయి, తెలంగాణలో గుండాగర్ది పెరిగిపోతుంది, తెలంగాణలో పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తలేదు, వీళ్ళందరినీ సరిగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి గారే చీఫ్ సెక్రటరీకి ఉత్తరం ఇస్తే ఎట్లుంటుందో అట్లున్నది. మన నస్పూర్లో ఇక్కడ స్థానిక చైర్మన్ టీఆర్ఎస్, ఎమ్మెల్యే టీఆర్ఎస్, ఎంపీ టీఆర్ఎస్, అందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ వీళ్ళు వెళ్ళి ప్రభుత్వ అధికారులకు ఉత్తరాలు ఇచ్చి భూములు కాపాడమని చెప్తున్నారు. ఇది ఇవాళ మన మంచిర్యాల పరిస్థితి. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఆస్తి అయినా, ఏ భూమి అయినా అది పేద ప్రజలకు చెందింది, దాన్ని కొంతమంది కబ్జాలు చేసి గుండాయిజానికి పాల్పడితే భారతీయ జనతా పార్టీ తరఫున మేము కొట్లాడతాం. శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి కార్మికులకు 10% హెచ్ఆర్ఏ చెల్లించాలని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సిసిసి నస్పూర్ నర్సయ్య భవన్లో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ, నస్పూర్ కొత్త మున్సిపాలిటీగా ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్న నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన హెచ్ఆర్ఏను యాజమాన్యం ఇంతవరకు చెల్లించడం లేదన్నారు. దీనిపై తాము ఇటీవల కాలంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో యాజమాన్యంలో కదలిక వచ్చిందన్నారు. హెచ్ఆర్ఏ చెల్లింపులో జాప్యం చేస్తుండటంతో మరోసారి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. ఈ నెల 22న శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్మెంట్ల వద్ద ఒక్కరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదా, నాయకులు కొట్టె కిషన్ రావు, చంద్రమోహన్, కొమరయ్య, రవితేజ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరూ కూడా అక్కడ పనిచేసే కార్మికులకు 10% ఇంటికి రాయిపించాం. భూపాలపల్లిలో ఏఐటీసీ రిప్రజెంటేటివ్ యూనియన్గా గెలిచి అక్కడ మున్సిపల్ పరిధిలోకి భూపాలపల్లి రాగానే అక్కడ అరియర్స్తో సహా కార్మికులకి హెచ్ఆర్ఏ 10% ఇప్పించాం. ఇవాళ నస్పూర్ పంచాయతీ 2018 ఆగస్టు నెలలో మున్సిపాలిటీగా డిక్లేర్ చేయబడింది. అప్పటి నుంచి మున్సిపల్ పరిధిలో పనిచేసినటువంటి కార్మికులకి, అంటే ఆర్కే 5, 5B, ఆర్కే 6, ఆర్కే 8, అదేవిధంగా SRP 1, SRP 3, ఓపెన్ కాస్ట్ మైను, CHP, వర్క్షాప్, GM ఆఫీస్, SNPC డిపార్ట్మెంటు, సివిల్ డిపార్ట్మెంటు, ఈ పరిధిలో పనిచేసే కార్మికులందరికీ కూడా క్వార్టర్ లేని వాళ్ళకి 2018 ఆగస్టు నుంచి 10% ఇంటికి రావాలి.
అప్పటి అరియాస్తో సహా పేమెంట్ చేయాలి. మంగళవారం నాడు అన్ని బావుల డిపార్ట్మెంట్ల వద్ద నిరాదీక్షలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించకపోతే ఇంకా పోరాట కార్యక్రమం ఉద్ధృతం చేస్తామని చెప్పేసి కూడా కుమ్రంభీం జిల్లా సిర్పూటి కాకజనగర్ గురుకుల పాఠశాలలో మన ఊరికి మన గురుకులం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కుమ్రంభీం మసాబాద్ జిల్లా సిర్పూటి మండలంలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కాకజనగర్ గురుకుల పాఠశాల సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో మన ఊరికే మన గురుకులం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వేరో ప్రార్థన గీతంతో ప్రారంభించారు. అనంతరం సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ కోవిడ్-19 ప్రభావంతో విద్యార్థులు ఎవరూ కూడా తమ యొక్క విద్యార్థులు చదువును నష్టపోకూడదని గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వినూత్నంగా విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా విద్యార్థులందరికీ విద్యను అందుబాటులోకి తేవాలన్న గొప్ప లక్ష్యంతో మన ఊరికే గురుకులం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం వ్యాసరచన, యూత్ పార్లమెంట్, పాటల పోటీలతో పాటు వివిధ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలతో పాటు నగదు బహుమతులను ప్రదానం చేశారు. కాకజనగర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ సంగీత సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మాట్లాడుతూ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వాటన్నింటినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వేరో జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన శ్రీనివాస్, కోఆప్షన్ మెంబర్ కిజర్ హుసేన్, గ్రంథాలయ డైరెక్టర్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ తోట మహేష్, ఆసిక్ హుసేన్, డీజీపీఏ అధ్యక్షులు శంకర్, మానపల్లి ప్రభాకర్, ఉపాధ్యాయులు ధనరాజ్, భాగ్య, అరుణాబాయ్, ఇందిరా, జయశ్రీ, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ సమావేశం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానిక బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లో జరిగిన ఈ సమావేశానికి మున్సిపల్ వైస్ చైర్మన్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గాజుల ముఖేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోన్ కాల్తో ఇంటి వద్ద నుండి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రూపొందించిన యాప్కు సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ప్రారంభించిన యాప్ ద్వారా ఆటో సేవలను వినియోగించుకోవాలని కోరారు. పట్టణంలో ఆటో స్టాండ్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్, ఉపాధ్యక్షులు చెల్ల విక్రమ్, యాప్ ఇన్ఛార్జ్ బందర ప్రేమ్ కుమార్, నాయకులు రాజుగౌడ్, తిరుపతి రాజేందర్, హైమద్, శ్రీధర్, రాజ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, ఇంకా 36 మంది కౌన్సిల్ సభ్యులకు కూడా వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. తీసుకువెళ్ళి ఇక్కడ మంచిర్యాల పట్టణం లోపల ఉన్నటువంటి ఆటో కార్మికులు రోడ్ల మీద ఎండాకాలంలో ఎండకు, వర్షాకాలంలో వానకు, చలికాలంలో చలికి ఉండి, మొన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్ లోపల మంచిర్యాల మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి బస్ స్టాండ్ ఏరియా కానీ, ఐబీ పాత మంచిర్యాల్, ఏసీసీ అమాలివాడ, చున్నంబట్టివాడ, తర్వాత కాలేజ్ రోడ్, ఇంకా కొన్ని ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అవన్నింటినీ సెలెక్ట్ చేసి రాసిచ్చి దానికి సంబంధించిన నిధులు దాదాపుగా 20 లక్షల రూపాయలు కావ యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా ఇవాళ హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్ మెయిన్ ఏరియాలో, నిజామాబాద్ లాంటి ప్రాంతాలలో ఈనాడు ఈ యాప్ ద్వారా ఏదైతే ఆన్లైన్ బుకింగ్ నడుస్తూ ఉంది, దీని విషయంగా కూడా నేను వారితో తెలియజేస్తా ఉన్నాను. ఆటో కార్మికులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో నలుమూలల నుంచి సేకరించిన ఫటాఫట్ వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. రైతులు 2018-19 ఫసల్ బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లించకపోవడంతో రైతులకు అందవలసిన ఫసల్ బీమా పరిహారం అందటం లేదని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్లోని తాటుగూడ కాల్పులు జరిగి 4 రోజులైంది. ఘటనను అందరూ మర్చిపోయారు. దీనిపై కనీసం ఒక్క పార్టీ కూడా స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాస్తవానికి 2 గ్రూపుల మధ్య జరిగిన ఘటనగానే అందరు తీసుకున్న దాని వెనుక పెద్ద కథే ఉందని అనుమానం పట్టణవాసుల్లో నాటుకుపోయింది. ముక్కుమ్మడిగా దాడికి దిగారని, ఏమీ పాలుపోని
పరిస్థితుల్లో కాల్పులకు దిగారన్న వాదన బలపడుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనపై లోతుగానే విచారిస్తున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి అధ్యక్షతన ఇతర పార్టీల నుండి మహిళలు బీజేపీ పార్టీలో చేరారు. వారికి వెరబెల్లి రఘునాథ్, అగల్ డ్యూటీ రాజు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండల కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో టీటీఎఫ్ టీఎస్ ఆధ్వర్యంలో మహాసభను నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ సంఘం ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు న్యాయం చేయాలని, ఏజెన్సీలో 2 సంవత్సరాలు ఎవరైతే విధులు నిర్వహిస్తారో వాళ్లకు జీవన్ నెంబర్ 3 వర్తిస్తోందన్నారు. గురుస్వామి నవీన్ స్వామి నేతృత్వంలో జరుగుతున్న పాదయాత్ర అబ్దుల్లాపూర్ నుండి కర్తాల్కు చేరింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో అబ్దుల్లాపూర్లో ప్రారంభమైన యాత్రలో భాగంగా కొలువుదీరిన అయ్యప్ప స్వామి ఆలయాలను సందర్శించడం కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా జెన్నారం మండలం మర్రిగూడ గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పాలరీలు కొర్రి బోల్తా పడింది. అదృష్టవశాత్తు కారులోని 2 ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ కవ్వాల్ అటవీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోగోను అటవీ శాఖ మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా శ్యామ్ నాయక్, పిసిసిఎఫ్ శోభ, కలెక్టర్ ముషార పల్లితో కలిసి ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 11వ వార్డులో పెంతేకాస్తు చర్చిలో క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని నిరుపేద కుటుంబాలకు తహసీల్దార్ కుమారస్వామి బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నేరుగా రైతులను కలవడానికి ఆదిలాబాద్కు రానున్నారని వివరించారు. అధిక సంఖ్యలో రైతులు పాల్గొనాలని, ఏ సందేహాలున్నా మంత్రి నివృత్తి చేస్తారని స్పష్టం చేశారు. మసిపూసి మారేడికాయ చేసి రైతులను మభ్యపెట్టే విధంగా ప్రతిపక్షాలు ధర్నాలు రాస్తారోకోలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 పడకల కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. గతంలో కిడ్నీ పేషెంట్లు హైదరాబాద్కే వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు నిర్మల్లోనే అత్యాధునిక సదుపాయాలతో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొంటూ, ప్రతిరోజు 40 మంది కిడ్నీ పేషెంట్లకు రూపాయి ఖర్చు లేకుండా డయాలసిస్ చేయొచ్చన్నారు. 20 కోట్లతో ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడమే కాకుండా మరో 20 కోట్లతో ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చుతామని వెల్లడించారు. కరోనా లాక్డౌన్ సమయంలో విస్తృత సేవలందించిన మున్సిపల్ కార్మికులకు దుప్పట్లను అందించారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జాకోరాలో రైస్ మిల్లుపై అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులలో 2 నాటు తుపాకులు, కుందేలు మాంసంను స్వాధీనం చేసుకుని 5 గురిని అదుపులోకి తీసుకున్నట్టు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎంకే హబీబ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. నేతల పర్యటనలకు జనం తండోపతండాలుగా హాజరవుతున్నారు. నిన్న జరిగిన అమిత్ షా ఎన్నికల సభకు లక్షల మంది హాజరవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. గంటల వ్యవధిలో సభను జనం సునామీలా ముంచెత్తిచ్చింది. నిర్మల్ పట్టణంలో యూనివర్సల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నేతృత్వంలో బెంగళూరులో నిర్వహించిన కాన్వకేషన్ సదస్సులో ప్రముఖ బిల్డర్ పుష్పల రాజకరణ్ కు చైర్మన్ మనోహరన్ డాక్టరేట్ ప్రదానం చేశారు. చిన్న వయసులోనే యువతను ప్రోత్సహించే విధంగా బిల్డింగ్ వ్యాపార రంగంలో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని అభివర్ణించారు. హైదరాబాద్ నగరంలో మరో చిట్ ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఖాతాదారులకు 10 కోట్లు కుచ్చుటోపు పెట్టింది. కూకట్పల్లిలోని ప్రశాంత్ నగర్లో
కేకేఆర్ చిట్ ఫండ్స్ పేరిట సంస్థను గత కొంతకాలంగా నడుస్తోంది. 300 మంది ఖాతాదారులు ఉన్నారు. వారి నుంచి 10 కోట్లు వసూలు చేసిన డైరెక్టర్లు కిరణ్ కుమార్, షణ్ముఖి, వెంకటరమణారావు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడపల్లి గేట్ దగ్గర గొర్రెల మందను రైలు ఢీకొనడంతో సుమారు 200 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మంచనపల్లి గ్రామానికి చెందిన 8 మంది యజమానులకు సంబంధించిన గొర్రెలుగా నిర్ధారణ అయ్యింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని టేకులపల్లి బస్తీలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో యురేకా 2020 కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభోత్సవంలో కళాశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం రాజ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరూ పోటీలలో ఉత్సాహంగా చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. నిజామాబాద్ జిల్లా రుద్రోర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 22న జిల్లా బహిరంగ సభ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ ఐటీడీఏ జిల్లా ఉప సంచాలకులు సంధ్యారాణిని, గిరిజన సంక్షేమ శాఖ పీజీహెచ్ఎం ఫోరాం రాష్ట్ర అధ్యక్షులు చందన్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి షాల్వా బొకేలతో సన్మానించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పాడేకే జూమ్డా రైతులకు రైతు బీమా చెక్కులను తెరాస జిల్లా ప్రధాన కార్యదర్శి తూమ్ రాజేశ్వర్ సర్పంచ్ చేతుల మీదుగా అందజేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో 22న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు, ముఖ్య అతిథి తమ్మినేని వీరభద్రం హాజరవుతున్నట్టు తెలిపారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వసతుల ఉన్నతీకరణలో భాగంగా నిర్మించిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన విద్యార్థినీలతో కలిసి భోజనం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బెల్గాం పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా డిపిఓ వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలో చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాండూర్ జాతీయ రహదారి NH 363 ఉన్న ట్రాఫిక్ సమస్యను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1357 కోట్లతో 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తున్న సందర్భంలో బీజేపీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి, రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, చలికి గజగజ వణుకుతున్న జిల్లా ప్రజలు. నాగర్ కర్నూలు కలెక్టర్గా మంచిర్యాల జిల్లా జన్నారం వాసి కలెక్టర్ను జన్నారంలో ఘనంగా సన్మానించిన మండల వాసులు. మంచిర్యాల జిల్లాలో మొబైల్ సంచార రైస్ మిల్లు, కల్లాల వద్దకు వెళ్లి వరి ధాన్యంను బియ్యం పడుతున్న యంత్రం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.